రాష్ట్రంలో ఉత్తిదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి 100% సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు అందిస్తుందని, ఇకపై నియోజకవర్గానికి 300 మందికి చొప్పున ప్రతి నెల పంపిణీ చేయనున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం మినిస్టర్ క్యాంప్ ఆఫీసులో బీసీ వెల్ఫేర్ ఆఫీసులో జ్యోతి ఆధ్వర్యంలో బీసీ కుల వృత్తిదారులకు 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పేదల సంక్షేమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు పువ్వాడ. నాకు ఒక దేవాలయం లాంటిది ఇది. ఈ క్యాంప్ ఆఫీస్ కట్టించింది ఎవరో కాదు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టించి. ఇది నా కోసం కట్టించలే, ప్రజల కోసం కట్టించారు. ఇది నా ఒక్కడికే కట్టించలే, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి కట్టించిండు. ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే పనిచేయటం కోసం, ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం దేవాలయంగా ఈ క్యాంప్ ఆఫీస్ నడుపుతా ఉన్నాం. నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా, ఈ క్యాంప్ ఆఫీస్ ద్వారా 1,000 మందికి ఇక్కడ నుంచి కళ్యాణ లక్ష్మి శాది వరకు 1,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఇప్పుడు మొదలైన బీసీ చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతాం. అంటే ముఖ్యమంత్రి గారు, ఆయనకి ఎట్లనైతే కార్యాలయం ఉందో ప్రతి ఎమ్మెల్యేకి ఒక కార్యాలయం ఉండాలని చెప్పి తలంచి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి కార్యక్రమాలని మీకు పిలిచి భోజనం పెట్టి మరీ చెక్కులు ఇస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను సందర్భంగా తెలియదు, ఆ భోజనం నేనే పెడుతున్నా, ప్రభుత్వం పెట్టట్లే. భోజనం నేను పెట్టడానికి కారణం ఏంటంటే అది నా ఇష్టం.